ఏమండి రామానాయుడు గారు, మీరు ఈ పిల్లకి ఇచ్చా, ఈ పిల్లకి ఇచ్చా, ఈ పిల్లకి, ఈ పిల్ల అన్నది అందరికి ఇస్తారా? ఎవరా ఇది చెప్పలా. మాకు విధి విధానాలు ఇంకా కుదరలేదు, విధి విధానాలు ఇంకా నిర్ణయిస్తాం, అప్పుడు చూస్తాం, అప్పుడు ఇస్తాం అనే పద్ధతిలో ఏదో మర్మగర్భంగా మాట్లాడారు. అది కాదు కావాల్సింది. మీరు యూ హ్యావ్ ఇష్యూడ్ ఏ జీవో, దీనికి ఏం విధి విధానాలు ఏంటి, దీనిలోనే ఉన్నాయో జీవోలు? ఒకసారి జీవో రామానాయుడు గారు మీ దగ్గర ఉందా? ఉండే ఉంటుంది గవర్నమెంట్ లేదా నేను పంపిస్తా, చూసుకోండి. విధి విధానాలు చాలా క్లియర్గా ఉన్నాయి దీనిలో. ఏమని 75% హాజరు కావాలి, మేం పెట్టింది. బిలో పావర్టీ లైన్లో ఉండాలి, మేం చెప్పింది. ఆధార్ కార్డు అనుసంధానం కావాలి, మేం చెప్పింది. బడికెళ్ళే ప్రతి పిల్లవాడికి మీరు ఇస్తా ఉన్నారు, బడికెళ్ళే పిల్లవాడి తల్లికి మేము 1500 ఇస్తా ఉన్నాం. మీ ఒక తల్లి ఉంటే 1500 అని అన్నాం మేము. మీరేమన్నారు? ఎంతమంది పిల్లలుంటే అన్ని డబ్బులు ఆ తల్లికి ఇస్తాం, ఇద్దరు పిల్లలుంటే 30,000 ఇస్తాం. ఖచ్చితంగా జీవోలో ఏమి రాశారయ్యా బాబు, మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళా మనం చదివి వినిపించా, మళ్ళా రామానాయుడు గారు మీరు ఎందుకు వచ్చారో నాకు అర్థం కాల. రావాల్సింది ఎడ్యుకేషన్ మినిస్టరు లేదా ముఖ్యమంత్రి లేకపోతే ఆ ఎడ్యుకేషన్ సెక్రటరీ. నిన్న ఏదో విద్యాశాఖ వాళ్ళు ఒక ప్రకటన ఇచ్చినట్టుగా విధి విధానాలు ఇంకా ఫైనల్ అయిపోయినాయి, విధి విధానాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. మీరు ఇంకా విధి విధానాల దగ్గరే ఉన్నట్టున్నారు, డబ్బులు పంచే పరిస్థితుల్లో ఉన్నట్టుగా లేరు మీరు. డబ్బులు ఈ అమ్మఒడి దీని పేరే ఉన్నారు, తల్లికి వందనం వేసే పరిస్థితులు మీరు కనపడలేదు. చూడండి నేను చెప్తున్నా, యాజ్ ఏ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అష్యూర్డ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ద గవర్నమెంట్ అండర్ తల్లికి వందనం స్కీమ్ ఈజ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ ₹15,000 ఫర్ యానం టు ఈచ్ మదర్ ఆర్ రికగ్నైజ్డ్ గార్డియన్ హూ ఈజ్ బిలో పావర్టీ లైన్ హౌస్ హోల్డ్ అండ్ సెండింగ్ దేర్ చిల్డ్రన్ టు స్కూల్స్ కాలేజెస్ దట్ ఈజ్ ఫ్రమ్ క్లాస్ 1 to 7. ఇక్కడ ఏమన్నారు మీరు చాలా, ఫర్ యానం ఈచ్ మదర్ ఆర్ రికగ్నైజ్డ్ గార్డియన్, ఈచ్ మదర్ అంటే ప్రతి తల్లికి 1500 చాలా క్లియర్గా ఇచ్చారు. దీన్ని సరి చేస్తారా అది చెప్పడం. విధి విధానాలు కంప్లీట్ కాలేదండి, తూచి 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 వేగలా చెప్పి వెళ్ళిపోయి తప్పుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇప్పటికైనా స్పష్టంగా రామానాయుడు గారు గారు చెప్పవలసింది, చెబితే చెప్పని పోను, మాకే అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు కానీ మేము ఈ జీవోను మారుస్తాం, జీవో లేకుండా చేస్తారా, జీవోను మారుస్తాం. ప్రతి తల్లికి కాదు, ప్రతి విద్యార్థికి, స్కూల్కి వెళుతున్న ప్రతి విద్యార్థికి 1500 చొప్పున ఎంతమంది పిల్లలు వెళుతుంటే అన్ని 15,000 మేము ఇస్తాము అని చెప్పి మీరు మార్చిన రోజునే మిమ్మల్ని నమ్మశక్యమవుతుంది తప్ప, లేకపోతే మీరు బుడవగా కొడుతున్నట్టు అర్థమైంది. ఇది సింపుల్. దీన్ని మీరు చెప్పుకోకుండా మేమేదో అది చేసాం ఇది చేసాం, 4,000 ఇచ్చాం, 7,000 ఇచ్చాం, ఇచ్చారు ఓకే, ఇసుక కూడా ఇస్తున్నారు, బ్రహ్మాండమైన ఇసుక. ఉచిత ఏంటది, ఉచిత ఇసుక ఇక్కడ అమ్మబడును, ఏంది ఇది ఉచితమైన ఇసుక ఇక్కడ అమ్మబడును, ఎంతకు అమ్ముతారు? ₹1,300 టన్ను ఉచిత ఇసుక, ఉచితమైన ఇసుకను అమ్ముతారంట వాళ్ళు. ఇది మీ పరిపాలన, ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇప్పటికైనా నేను ఈ ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నా, ఈ జీవోను మారుస్తారా లేదా? విధి విధానాలు కంప్లీట్గా ఉన్నాయి దీనిలో. మీరు నాలిక మడతేసి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అందువల్లే ముఖ్యమంత్రి గారు కానీ ఇంత పెద్ద ప్రోగ్రాం, ఇంత ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం, ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినటువంటి ప్రోగ్రాం, ప్రతి బహిరంగ సభలోనూ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ప్రోగ్రాం, ఈ ప్రోగ్రాంకి అమాయకుడైన మా రామానాయుడిని పంపించి, పాపం ఆయన కూడా ఏదో ఆయన ట్రోల్ అవుతున్నా అని చెప్పి ఆయన మాట, ఆయన పంపించడం కంటే మీ అబ్బాయి లోకేష్ని పంపించి ఎంతమంది పిల్లలు బడికి వెళుతుంటే అంతమందికి మేము డబ్బులు ఇచ్చే బాధ్యత మాది, ఈ జీవోని అవసరమైతే సరిచేస్తాము అని చెప్పండి, ఈ వివాదానికి తెరదించండి తప్ప ఊకదంపుడు ఉపన్యాసాలు చెబితే అది ప్రజలకు నచ్చదు ఎక్కదు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ